తెలంగాణలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. అధికార టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభ ద్వారా ఎన్నికల శంఖారావం పూరించేందుకు సిద్దమైంది. పార్టీ అధిష్టానం ఈ సభపై ప్రత్యేక దృష్టి పెట్టింది. సెప్టెంబర్ 2న కొంగర్ కలాన్ సభనే ఎన్నికల ప్రచార సభగా ప్రభుత్వం భావిస్తోంది. దీంతో సభ ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఎక్కువ సమయం లేకపోవడంతో పనులను ఇంకాస్త ముమ్మరం చేస్తున్నారు. సభకు భారీ సంఖ్యలో టీఆర్ఎస్ కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రతి నియోజకవర్గం నుంచి 25,000 మందిని తరలించాలని ఇప్పటికే కేసీఆర్ నేతలకు సూచించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో కేసీఆర్ హెలీప్యాడ్ లో సభకు రానున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే బాంబ్ డాగ్ స్క్వాడ్లతో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఈ సభ ద్వారా మా సత్తా చాటుతాం అంటున్నారు గులాబీ కార్యకర్తలు. ఖచ్చితంగా సభకు భారీగా జనం వస్తారని, కేసీఆర్ పాలనే మరోసారి తమకు అధికారం కట్టబెడుతుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ సెంభీపూడ్ రాజు అంటున్నారు. టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభ ఏర్పాట్లపై మా ప్రతినిధి నరేందర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. అందరి చూపు సెప్టెంబర్ 2 వైపే, ఎందుకంటే సెప్టెంబర్ 2న టీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రగతి నివేదన సభను నిర్వహించబోతుంది. ఎందుకంటే దేశంలో మునుపు ఎన్నడూ లేని విధంగా ఈ సభ ఉండాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే చెప్పడం జరిగింది. ఆ రీతిలో కూడా పనులు చకచకా జరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కొత్త కలెక్టరేట్ ప్రాంగణం పక్కనే ఏదైతే ప్రగతి నివేదన సభ జరగబోతుందో దానికి సంబంధించి మొత్తం కూడా పనులను కూడా చాలా శ్రవ్యంగా జరుగుతున్నాయి. ఇది మనకు ప్రధానంగా రావిరాల నుంచి కొంగర వెళ్లే మార్గంగా చెప్పుకోవచ్చు. ఈ మార్గం అంతా చాలా చిన్నగా ఉంటుంది. సో ఇప్పుడు 4 లైన్స్ వర్క్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఎందుకంటే ప్రగతి నివేదన సభకు ఇంకా 4-5 రోజులే సమయం ఉంది కాబట్టి ఈ 4-5 రోజుల్లో మొత్తం కూడా రోడ్డు పనులన్నీ కూడా చక్కచక్క చేయాలి అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ మొన్న వచ్చి చెప్పాడు. ఈ నేపథ్యంలో ఇక్కడ పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రగతి నివేదన సభ జరుగుతుందో ఆ ప్రాంగణం వరకు వచ్చాము. దాదాపు మనం చూసుకుంటే కనుచూపు మేరలో మొత్తం కూడా జేసీబీల వర్క్ అనేది చాలా ఫాస్ట్గా నడుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇదంతా కూడా దాదాపు 1600 ఎకరాల్లో మనకి ఇదంతా విస్తీర్ణంలో ఉంటుంది. మనకు కొంత భాగాన్ని మనకు ఈ సభ కోసం వాడుకోగా మిగతాదంతా కూడా పార్కింగు. అంతేకాకుండా మనకు దాదాపు 25 లక్షల మంది వస్తారని అంచనా ఉండడంతో మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు చాలా భారీ స్థాయిలో జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. సభ వెనుక నుంచి కూడా మంత్రులకు వీఐపీలకు సంబంధించిన రోడ్డు పనులు కూడా చకచక్క సాగుతున్నాయి. మనకు ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ ఉంటుందో ఔటర్ రింగ్ రోడ్ పక్క నుంచి ఒక మార్గం ఉంటుంది. ఇది మంత్రులకు, ఎమ్మెల్యేలకు, వీవీఐపీలకు, వీఐపీలకు సంబంధించిన ఒక మార్గము చెప్పుకోవచ్చు. అక్కడ నుంచి మనకు ఈజీగా ఈ లోపలికి సభ బ్యాక్ సైడ్ రావడానికి కోసం ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం కూడా అంతా కూడా క్లీన్ చేశారు. మనకు కనిపిస్తున్న విజిల్ ఏదో కారు ఉందో కారు నుంచి మనకు స్ట్రేట్గా వస్తుంది. మనకు ఔటర్ పక్క నుంచి ఒక వే అనేది తీయడం జరిగింది. ఎందుకంటే అక్కడంతా కూడా ప్రధాన మార్గంలో వస్తే మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి వీఐపీలకు వాళ్లకు ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా ఒక మార్గాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నది. అయితే ప్రధాన సభ ఉంటుందో సభకు ఎడవైపున ముఖ్యమంత్రి కేసీఆర్ రావడానికి హెలిప్యాడ్ కూడా సిద్ధం చేస్తున్నాం. మనం చూసుకోవచ్చు ఆ హెలిప్యాడ్ పనులు కూడా చక్కచక్క సాగుతున్నాయి. సెక్యూరిటీ అంతా కూడా దాన్ని క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నారు. అంతా కూడా హెలిప్యాడ్ వర్క్ అంతా కూడా ఫాస్ట్గా జరుగుతుంది. ఎందుకంటే అంతా కూడా చుట్టూ చెట్లు చీమలు ఉంటాయి, అంత సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా దాన్ని బాంబు స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ అంతా కూడా దాన్ని ప్రతినిత్యం ఇక్కడ క్షుణ్ణంగా మనకు తనిఖీలు చేస్తున్న విజువల్స్ అయితే మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాదాపు 1600 ఎకరాల్లో ఉంటుంది. ఈ సభ ప్రాంగణం అంతా పూర్తిగా పోలీసుల వలయంలో ఉందని చెప్పుకోవచ్చు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మాత్రం ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేస్తున్నారు. సెప్టెంబర్ 2కు సంబంధించి ఈ సభ అనేది భారీగా ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణం కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. 100x50 అని చెప్పి మనకు సమాచారం ఉంది. ఇంకా పూర్తిగా మనకు క్లారిటీ ఏం లేదు. ఇక సభా ప్రాంగణం మీద ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు అంటే వీఐపీలకు సంబంధించిన ఎవరైతే స్టేజీ పైన కూర్చోవాలో వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించిన స్టేజ్ డెకరేషన్ కూడా ఇక్కడ చకచక చదువుతుంది. అయితే ఈ స్టేజీ ముందు కూడా ఇంతకుముందుకు పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ విభాగం అంతా వచ్చి కూడా ఇక్కడ చెకింగ్ చేసిన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులందరూ కూడా వచ్చి దగ్గర నుండి ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ చంద్రపూర్ రాజు వచ్చి ప్రధానంగా ఈ వర్క్ అనేది ఎట్లా నడుస్తుంది? వర్క్ చాలా స్పీడ్గా నడుస్తూ ఉంది. మీరు చూస్తూ ఉన్నారు గత 4-5 రోజులుగా ఆల్మోస్ట్ కంప్లీట్ కావడానికి వచ్చింది. ఇక్కడికి వచ్చేటువంటి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రింగ్ రోడ్కు
వైపు కావచ్చు, ఇటు ఆదిలాబాద్ వరంగల్ నిజామాబాద్ మెదక్ వచ్చే వాళ్ళకు ఒకవైపు నుంచి దారులు ఇస్తూ ఉన్నాం. నల్గొండ మహబూబ్ నగర్ ఉమ్మడి ఏదైతే వికారాబాద్ తాండూరు అట్లాంటి ప్రాంతాల నుంచి వచ్చేవారు, అంటే రోడ్లు కూడా సపరేట్ సపరేట్గా చేస్తూ ఉన్నాం. వచ్చే కార్యకర్తలకు నాయకులకు ఎలాంటి ఇబ్బందులు కూడా వీఐపీలకు కూడా సపరేట్ చేస్తూ ఉన్నాం, మహిళా గ్యాలరీ సపరేట్ చేస్తూ ఉన్నాం, అందరికీ కూడా అన్ని రకాల ఏర్పాటు చేస్తూ ఉన్నాం. 25 లక్షలు అంటున్నారు, నిజంగా 20 లక్షలు అంచనా దాటి వస్తుందంటారా, చేరుకుంటారా? మీకు తెలుసు టీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక చరిత్ర. మరి 4 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజా సంక్షేమాల వైపు కావచ్చు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలతో బిజీగా ఉండడం వల్ల టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఒకదాని కలిసే అవకాశం రాలే. మొదటిసారి పెద్ద భారీ బహిరంగ సభ పెట్టబోతూ ఉంటే ప్రతి గ్రామం నుంచి గౌరవనీయులు కేసీఆర్ గారిని చూడాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ సభను చూడాలని చాలామంది రావడానికి సిద్ధమవుతున్నారు, కాబట్టి ఖచ్చితంగా విజయవంతమవుతుంది, ఇంక ఎక్కువనే వస్తారని ఆశిస్తాం. 2వ తారీఖు జరగబోయే సభ దేశంలో మర్చిపోలేని విధంగా ఉంటుందని చెప్పేసి కూడా టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి, అందుకు అనుగుణంగానే చేస్తున్నారు. దాదాపు 20 లక్షల మందిని మొబిలైజ్ చేసే విధంగా ఇక్కడ ఉంటే ప్రతి నియోజకవర్గం నుంచి 30 వేల మంది టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇక్కడికి వచ్చే విధంగా కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా రవాణా వ్యవస్థ వచ్చి మొత్తం కూడా అన్ని సిద్ధం చేశారు. సో అందరి చూపంతా కూడా సెప్టెంబర్ 2 పైన ఉందని చెప్పుకోవచ్చు. కృష్ణ నారాతో కలిసి నరేంద్ర, టీవీ 5, రంగారెడ్డి జిల్లా కొంగరకాలం రావిల నుంచి.